కాసేపట్లో హోటల్ తాజ్ కృష్ణలో ఉద్యమ నేతలతో భేటీ కానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గద్దర్ గాదే ఇన్నయ్య, ప్రొఫెసర్ పురుషోత్తం, జహీర్ అలీ ఖాన్, చెరుకు సుధాకర్, అడ్వకేట్ జేఎసి వెంకట్ యాదవ్, ప్రొఫెసర్ జానయ్య, కంచ ఐలయ్య, మురళి మనోహర్, విమలక్క రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరు కానున్నారు. బెల్లయ్య నాయక్, వరంగల్ రవి కోఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజా ఉద్యమాలు, సమస్యలపై ఉద్యమ నేతలతో చర్చించనున్నారు రాహుల్. నక్సల్ బరి ఉద్యమం జరిగింది ఈ తెలంగాణలో. నెత్తురు ఇంకని స్థలం లేదు, భూమి లేదు. ఆ త్యాగాల తెలంగాణకు ఓ రాహుల్, యువతరమా, రాబోయే భారతదేశానికి యువశకం మొదలైంది, యువతరం మొదలైంది. ఆ యువతరం ఈ దేశాన్ని, భారత్, ది మదర్ ఇండియా ఈజ్ డిమాండింగ్ ద యంగ్ గ్రాండ్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, యంగ్ గ్రాండ్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు వ్యాన్గార్డ్ ఇట్. ది మదర్ ఇండియా ఈజ్ డిమాండింగ్. అందుకే త్యాగాల గుర్తైనటువంటి ఓ బిడ్డలారా, ప్రత్యేక తెలంగాణకు ప్రసాదించిన మీ అమ్మకు మీకు వందనాలు చెప్తూ, ఆ ప్రత్యేక తెలంగాణలో రేపటి శకం, యువతరం శకం అని చెప్పడానికి ఈ సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుంది బాబు, ఈ దరిద్రానికి. అందుకే రైతంటే ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిపోయారు. మా పత్రికా విలేకరులారా మీకు వందనం. ప్రొడ్యూసరు కన్జ్యూమర్ అయిపోయింది. అంటే ప్రొడ్యూస్ చేయవలసిన రైతు ట్రాక్టర్ కొనాలి, పురుగు మందు కొనాలి, ఎరువు మందు కొనాలి, మొత్తం కొనుడే, అంటే కన్జ్యూమర్ అయిపోయింది. ద ప్రొడ్యూసర్ హెస్ బికమ్ కన్జ్యూమర్. దెన్ వాట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్? ద కన్జ్యూమర్ విల్ హ్యావ్ ఎ ఇండిపెండెంట్ డిసిషన్. నా పంటను నేను ఇంతకే అమ్ముతా, లేకుంటే నీ ఫ్యాక్టరీలో వండినా ఆ సారా ఈర దాగి పండుకో, ఇక్కడ నీకు రాదని చెప్తా. రాహుల్ గాంధీ రాకతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ పెరిగిందన్నారు భట్టి విక్రమార్క. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ భేటీ అవుతారని తెలిపారు. ఏ త్యాగాల కోసమైతే యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అవి నెరవేరలేదన్నారు భట్టి. రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక కోరికలు, లక్ష్యాలతో వాళ్ళంతా కూడా పోరాటంలో పాల్గొని ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు. కోరుకున్న తెలంగాణ లక్ష్యాలన్నీ చేరాయా లేదా, చేరకపోతే ఏం చేయాలా అనేటువంటి అంశాలపైన వాళ్ళు మాట్లాడటం కోసం వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏమీ చేరలేదు, మేము అనుకున్నది ఏది కనపట్టలేదు. కాబట్టి తెలంగాణ మేము చెప్పిన లక్ష్యాలకి నమ్మి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం తిరిగి అధికారంలో రావాలి.